నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, ఆర్కే రోజా ఇప్పుడు ఏపీ పాలిటిక్స్లో హాట్ టాపిక్ అవుతున్న పేరు. నగరిలో ఓటమి తర్వాత నియోజకవర్గ ప్రజలకే కాదు, ఏపీ వాసులకు కూడా ఆమె అందుబాటులో లేరు. ఓటమిని డైజెస్ట్ చేసుకోలేక, జనానికి ముఖం చూపించలేక రోజా తప్పించుకుని తిరుగుతున్నారనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఏపీ రాజకీయాలకు బాయ్ బాయ్ చెప్పి చెన్నైకి చెక్కైనున్నారా? రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవనున్నారా? పరిస్థితులు చూస్తుంటే అవునని అంటున్నారు అంతా. ఏపీ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్గా ముద్రపడిన రోజా నగరి నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అదృష్టం కలిసి వచ్చి టూరిజం మంత్రిగా తన హవా కొనసాగించారు. 3వ సారి గెలిచి హ్యాట్రిక్ కొట్టేద్దామని ఆశపడిన జనం మాత్రం ఆమె ఆశలపైన నీళ్లు చల్లారు. ఓటమి తర్వాత గుళ్ళు గోపురాలు తిరుగుతున్న రోజా ఎక్కువ సమయం చెన్నైలోనే గడుపుతున్నట్లుగా చెప్తున్నారు. వైసీపీని వీడిన టీడీపీ, జనసేన, బీజేపీలోకి ఆమెకు ఎంట్రీ లేదంటున్నారు. వైసీపీ నుంచి ఎవరొచ్చినా ఓకే, కానీ రోజాను మాత్రం రానివ్వద్దంటున్నారు తెలుగు తమ్ముళ్ళు, జన సైనికులు. తమిళ సినిమాల్లో స్టార్ హీరోల సరసన నటించిన రోజాకు అక్కడ కూడా మంచి గుర్తింపు ఉంది. రోజా భర్త సెలవమణి తమిళనాడుకు చెందిన వ్యక్తి కావటం, తమిళ భాషపైన రోజాకు గట్టి పట్టు ఉండడంతో మెట్టినింట్లో రాజకీయ భవిష్యత్తు తేల్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. తమిళ రాజకీయ పార్టీలో ఆమె చేరుతున్నారన్న ప్రచారం గత కొద్ది రోజులుగా వినిపిస్తుంది. జయలలిత మరణం తర్వాత అన్నా డిఎంకే పార్టీ పూర్తిగా తన వైభవాన్ని కోల్పోయింది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో ఆ పార్టీ కకావికలమైంది. అధికార డిఎంకేను ఏ విధంగా ఎదుర్కోలేకపోతుంది. రజనీకాంత్ రాజకీయాల్లోకి రాలేదు. ఇప్పుడు రాజకీయాలు విజయ్ వైపు తిరుగుతున్నాయి. తమిళ వెట్రికజగం పేరిట హీరో విజయ్ ఒక రాజకీయ పార్టీని స్థాపించారు. 2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ పోటీ చేస్తుందని చెప్తున్నారు. అధికార డిఎంకేను ఎదుర్కొనే సత్తా విజయ్కు మాత్రమే ఉందని ఆయన ఫ్యాన్స్ నమ్ముతున్నారు. రోజా దృష్టి హీరో విజయ్ పార్టీపై పడిందని చెప్తున్నారు. హీరో విజయ్ పార్టీలో రోజా చేరే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. నగర నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులే రోజాని తమిళ రాజకీయాల వైపు మళ్లేలా చేస్తున్నాయి అంటున్నారు. నగరంలోని సొంత పార్టీ ముఖ్య నేతలు రోజాపైన తిరుగుబాటు చేయటం, ఘోర ఓటమి పాదుకావటం, కష్టకాలంలో వైసీపీ నేతలు పట్టించుకోకపోవడంతో ఆమె మనస్తాపానికి గురయ్యారని అంటున్నారు. నగరిలో రోజాకు అనుకూల వాతావరణం ఇప్పట్లో కనిపించేలా లేదు. నగర నియోజకవర్గంలోని నేతలంతా కలిసి తనను మోసం చేశారన్న ఆగ్రహం ఆమెలో ఇప్పటికీ ఉంది. నగరంలో ఉన్న ఆ కాస్తా నేతలు కూడా ఇకపై రోజాకు సహకరిస్తారన్న నమ్మకం లేదు. వైసీపీలో మళ్లీ యాక్టివ్ అయినా తీరా నగర టికెట్ దక్కుతుందన్న గ్యారంటీ కూడా లేదు. నగర నుంచి చెన్నైకు మకాం మార్చి తమిళ రాజకీయాల్లోకి వెళ్తే బాగుంటుందని రోజా భావిస్తున్నారు. తాజాగా ఆమె నగరిని, ఏపీని వదిలి ఇటలీలో హాలిడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆమె ఇటలీలో ప్యాంటు లేకుండా మిడ్డీతో తిరుగుతున్న ఫోటోలు వైరల్ అయ్యాయి. తనకు ప్రైవసీ లేదా, ఫారెన్ ట్రిప్కు వెళ్లకూడదా అని ఆమె ఆవేదన చెందుతున్నారు. సాంప్రదాయని, శుద్ధపోసని అంటూ గతంలో డ్రెస్సింగ్ పైన విమర్శలు చేసిన రోజా ఈ వయసులో ఇదే డ్రెస్ అంటూ సోషల్ మీడియాలో ఓ ఆట ఆడుకుంటున్నారు. రోజా ఈ విదేశీ పర్యటనపై ఎలాంటి పోస్ట్ చేయలేదు. మాజీ మంత్రిగా ఉండి పొట్టు డ్రెస్సుల్లో టాటూలతో ఆమె కనిపించడంతో ఆమె వ్యతిరేకులు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. మంత్రిగా తనపై వచ్చిన అవినీతి ఆరోపణలు, ప్రత్యుద్ధల విమర్శల నుంచి తప్పించుకోవడానికి రోజా తమిళ పాలిటిక్స్ అంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నట్టు మరికొందరు కౌంటర్లు వేస్తున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. ఫ్రెండ్స్, మీరిచ్చిన సపోర్ట్తోనే ఈరోజు మేము 95K క్రీచ్ అయ్యామండి. ఈ ఛానల్ని 100K చేయాల్సిన బాధ్యత మీదే. దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.